భగవాన్ రమణులు చెబుతారు, నేను ఆత్మస్వరూపాన్ని, నువ్వు నీవు వేరు దేహం వేరు అని చెప్పేసి ఆ భావన స్వప్నావస్థల్లో మనకు తెలిసిపోతుంది, మనకు తెలియదు యాక్చువల్ గా తెలిసిపోతుంది మనం దేహం వేరు జీవుడు వేరు అని చెప్పేసి. కానీ జాగ్రత్త అవస్థలో తెలియాలంటే మన అనుభూతి ఎలా వస్తుందండి మనకి? జాగ్రత్త అవస్థలో నేను బాడీ టచ్ చేస్తున్నప్పుడు శరీరాన్ని, ఇది బాడీ శరీరం తెలుస్తుంది, కన్ను తెలుస్తుంది, ఐస్ పెట్టుకల్ అన్ని తెలుస్తుంది. కానీ జాగ్రత్త అవస్థలో ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? నేను నేను ఆత్మస్వరూపాన్ని, నేను బాడీ శరీరం వేరు నేను వేరు, అది ఇప్పుడు ఎలా కలుగుతుంది? తెలిస్తే ఇక అది మోక్షమేగా. ఇంకా తర్వాత మీరు క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు అది తెలియటం కోసమే వేదాంతం అంతా ఆ స్థాయికి రావటానికి. మరి రమణ మహర్షి చెప్పాడంటే, రమణ మహర్షి ఎన్ని జన్మలు ఆయన ఆత్మజ్ఞానం కోసం తప్పించి 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 వచ్చాడు. మరి మనం కూడా అట్ట కనుక వచ్చినట్లయితే మనం కూడా అట్లనే ఉండేవాళ్ళం. కానీ మనం ఎలా ఉండాలా, ఎలా ఉండాలి అని అంటే ముందు శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఈ శాస్త్రాన్ని తెలుసుకొని దాన్ని మనం సాధన చేయాల. ఆ సాధన చేస్తూ 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 అప్పుడు మనం చివరికి ఆ స్థాయిలోకి మనం నిలబడతాం. ఇప్పుడు కూడా తెలుసు నేను ఆత్మని అని. ఇంకో విషయం ఏమిటనంటే, నేను ఆత్మనని అనుకోమన్నాం అనుకోండి, ఇప్పుడు రేపల్లా నేను ఆత్మనని అనుకోండి అని అన్నా నేను, మరి అనుకోగలుగుతారా? రేపు మొత్తం నేను ఆత్మని అనుకోగలుగుతారా? ఒక్కరోజు కనీసం ఒక గంట, ఒక్క గంట సేపు నేను ఆత్మని అని అనుకోగలుగుతారా? అనుకోలేదు. ఎందుకంటే వ్యవహారాలు వస్తాయి మనకి. అంటే లౌకికమైనటువంటి వ్యవహారాలు లేదా మన మనసులో నుంచి కలిగేటువంటి ఆలోచనలు ఇవే మనకు అడ్డం వస్తా ఉంది. నా స్వరూపంలో నేను నిలబడకుండా ఉండటానికి కారణం ఏంటంటే నా మనసే. ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అడ్డం వస్తా ఉన్నాయి. ఆలోచనల ప్రకారం పనులు చేయటమో ఇంకేదైనా చేయటమో జరుగుతూ ఉంది. దాంతో మనం కాస్త నేను ఆత్మని మేము మర్చిపోతాం. కనుక నేను ఆత్మనని గుర్తుపెట్టుకోవాలి, ఆత్మననేటువంటి భావన చెయ్యాలి. ఆ తర్వాత చివరికి భావన చేయకుండా ఆత్మగా ఉండాలి. అది చేయటానికే ఈ సాధన, అది చేయటానికే ఈ భగవద్గీత, అది చేయటానికే ఉపనిషత్తులు, అది చేయటానికే గురుబోధ. ఇదంతా చేస్తేనే కొంతవరకే మనం వస్తాం మళ్ళీ. ఎందుకని, ఆ పూర్వజన్మ సుకృతం మనకు అంతవరకే ఉంది కాబట్టి అంతవరకు వస్తాం. ఆయన రమణ మహర్షి 17 సంవత్సరాల వయసులో ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి మనమా 70 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అమ్మో, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అని అంటారు. ఇంకా ఎవరన్నా భగవద్గీత వింటున్నామండి అని అంటే అమ్మో సన్యాసులు అయిపోతారు, వద్దు వినొద్దు అని ఇంట్లో వాళ్ళు పోరు పెడుతుంటారు. అందుకని ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం ఆత్మగా ఎట్లుంటాం? ఊరికనే ఉండటానికి సాధ్యం లేదు. దానికి ఎంతో కృషి కావాలి, ఎన్నో జన్మల కృషి కావాలి.